Hi students, welcome to my channel. Today's section NMMS. NMMS material, synthetic fibers and plastics. 8th class physical science, synthetic fibers and plastics. Main points, key points and term, synopsis and term, mukhyamaina points meeda discuss cheskundam. Okay, I wish you all the best. Like, share and subscribe to my channel. Today's section chumma, what is fiber? What is fiber? Fiber ante endi chumma. Fiber is nothing but a long thin strand anamata. Podavati pulse ga unde strand or thread from which the fabrics are made. Dustulu fabrics ante dustulu, fiber ante daramu. Dustulu tayariki vaade ఆ సన్నని పొడవాటి స్ట్రాండ్స్ ని మనం ఏమంటాం అంటే ఫైబర్ అంటాము. సో ఫైబర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ మా ఫైబర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ వన్ ఈజ్ నేచురల్ ఫైబర్ అనదర్ వన్ ఈజ్ సింథటిక్ ఫైబర్. ఫైబర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ నేచురల్ ఫైబర్స్ సింథటిక్ ఫైబర్స్. నేచురల్ ఫైబర్స్ అంటే ఏంటి మా ఫైబర్స్ విచ్ ఆర్ ఒప్టైన్డ్ ఫ్రమ్ నేచురల్ సోర్సెస్ లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. నేచురల్ సోర్సెస్ లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో మొక్కలు జంతువుల వంటి సహజ వనరుల నుండి లభించేవి. మొక్కలు జంతువుల వంటి సహజ వనరుల నుండి లభించేవి అన్నమాట. సో విచ్ ఆర్ ఒప్టైన్డ్ ఫ్రమ్ నేచురల్ సోర్సెస్ లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ కాల్డ్ నేచురల్ ఫైబర్స్. సో ప్లాంట్ ఫైబర్స్ మా ప్లాంట్స్ నుండి లభించే ఫైబర్స్ ఎగ్జాంపుల్ కాటన్ జూట్ మా కాటన్ జూట్ ఇవి రెండు కూడా obtained from plant sources. So plant fibers antam, these two are the natural fibers. Here observe the cotton. This cotton plus are made up of cotton which is obtained from cotton plants anamata. Patti mokkala nundi patti nundi tayar avutundi. Next jute ma janapanara antam. Next animal fibers ma animal fibers animals nundi tayar ave wool and silk mainly. Wool and silk are the animal fibers. Totally cotton, jute, wool and silk are natural fibers. Maybe sahaja dharalat, natural fibers. Here observe the silk cloth, silk. Silk is obtained from silk worms. Ma. Silk worms, what do you labhistai? Next, wool. Ma. Wool. Here woolen cloths. Woolen cloths are made up of wool. Wool is obtained from animals like షీప్ గొర్రెల నుండి ఊల్ అనేది లభిస్తుంది మీకు తెలుసు. నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ మాతో ద ఫైబర్స్ విచ్ ఆర్ నాట్ ఆప్టైన్డ్ ఫ్రమ్ నేచురల్ సోర్సెస్ లైక్ ప్లాంట్ అండ్ అనిమల్ మా ప్లాంట్ అండ్ అనిమల్స్ నుండి కాకుండా మనకు ఇఫ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద కెమికల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ ఆర్ ఇన్ ఫ్యాక్టరీ దే ఆర్ సింథటిక్ ఫైబర్స్. సో సింథటిక్ ఫైబర్స్ మా fiber that are prepared artificially in factories or in laboratories by using chemicals known as petrochemicals. So petrochemicals are the source materials for synthesis synthetic fibers. These are also known as synthetic fibers. Other names chudma artificial fibers ani man-made fibers అని అంటారు. సో సింథటిక్ ఫైబర్స్ సంశ్లేషిత దారాలు లేదా కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటాం. దీస్ ఆర్ ఒప్టైన్డ్ ఫ్రమ్ పెట్రో కెమికల్స్ లేదా పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ అంటాం లేదా పెట్రోలియం ప్రోడక్ట్స్ నుండి తయారవుతాయి అంటాం వాటి సింథటిక్ ఫైబర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ రేయాన్ నైలాన్ అక్రిలిక్ పాలియస్టర్ దీస్ ఆర్ ద main synthetic fibers. Which are the following is not a synthetic fiber ani cheppi so ee vitlo evaina three chesi inkokati natural fibers istadu alage which are the following is not a natural fiber ani cheppi natural fibers three ichi okati synthetic fibers istadu ela istuntle which are the following is a synthetic fiber which are the following is a natural fiber అని మనకు ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా తయారు రాయాల్సి వస్తుంది వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ పెట్రోకెమికల్స్ ఆర్ ద పెట్రో వాట్ ఆర్ పెట్రోకెమికల్స్ పెట్రోకెమికల్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఒప్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. యు నో దట్ పెట్రోలియం ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్
భూపటలంలో పెట్రోలియం అనేది మనకు భూమి లోపల లభిస్తుంది. సో పెట్రోలియంను నేను సబ్జెక్ట్ టు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆంశిక స్వేదనంను గురి చేస్తే ఇట్ గివ్స్ వేరియస్ ప్రోడక్ట్స్ లైక్ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ నాఫ్తా ఈటీసీ అనమాట. వాటిని అంటారంటే పెట్రో కెమికల్స్ అంటారు. నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ పాలిమర్. సింథటిక్ ఫైబర్స్ అనేవి పాలిమర్లతో తయారు చేయబడతాయి, పాలిమర్లతో తయారు చేయబడతాయి. వాట్ ఈస్ పాలిమర్ చూడమ్మా, వాట్ ఈస్ పాలిమర్? లెట్ అస్ సీ ఇన్ దిస్. ఇట్ ఈస్ ఏ బీడ్ నెక్లెస్ అంటాం. బీడ్ నెక్లెస్ పూసలతో తయారైన దండ. ఒక్కొక్క పూసను మనకు దారాన్ని కుట్టుకుంటూ కూర్పు చేసినట్లయితే చివరికి దండ లేదా హారము ఏర్పడినది. అలాగే ఇట్ ఈస్ ద పేపర్ క్లిప్ అంటాం. పేపర్ క్లిప్స్ ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకుంటూ వస్తే ఏమైంది, లాంగ్ చైన్ ఏర్పడింది. లాంగ్ చైన్ ఏర్పడింది, పేపర్ క్లిప్ చైన్ అంటాము. సో ఇయర్ ఈచ్ బీడ్, ఒక్కొక్క బీడ్ని ఏమంటామంటే మనమే స్మాలర్ యూనిట్స్ అంటాము, స్మాలర్ యూనిట్ అంటాము. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద మోనోమర్ అంటాము. ఇయర్ ఈచ్ పేపర్ క్లిప్ ఈజ్ సెడ్ టు బి ఏ మోనోమర్. దెన్ నెంబర్ ఆఫ్ పేపర్ క్లిప్స్ ఆర్ జాయిన్డ్ టుగెదర్ టు ఫార్మ్ ఎ లాంగ్ చైన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద పాలిమర్. సిమిలర్లీ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ బీడ్స్ ఆర్ మేక్డ్ ఇన్ టు ఏ నెక్లెస్ అన్నమాట. ఈచ్ బీడ్ ఈజ్ ఎ మోనోమర్ అండ్ ద నెక్లెస్ ఈజ్ సెడ్ టు బి పాలిమర్ ఆఫ్ మోనోమర్స్ అంటాం. సో ఆ విధంగా పాలిమర్ అనేది ఏ సబ్స్టెన్స్ విచ్ హ్యాజ్ ఏ మాలిక్యులర్ స్ట్రక్చర్ బిల్ట్ కంప్లీట్లీ ఫ్రమ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సిమిలర్ యూనిట్స్. లార్జ్ నెంబర్ ఆఫ్ సిమిలర్ యూనిట్స్ ఒకే విధంగా ఉన్నటువంటి అనేక సంఖ్యలో చిన్న భాగాలు యూనిట్స్ జాయింట్ టుగెదర్ దానితో కలిసి మనకు ద బీడ్స్ ఇన్ నెక్లెస్ లాంటి ఒక మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది, దాన్ని పాలిమర్ అంటాము. నౌ ద వర్డ్ పాలిమర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. మా పాలిమర్ అనే పదం దేని నుండి వచ్చిందంటే గ్రీక్ పదము నుండి వచ్చింది. ఇన్ గ్రీక్ పాలి మీన్స్, పాలిమర్లో ఉన్న పాలి అనే పదానికి మీనింగ్ ఏమంటే మెనీ లేదా సెవరల్ అనేకము పలు అని అర్థము. మర్ అనే పదానికి మీనింగ్ ఏమంటే యూనిట్ ఆర్ పార్ట్ అని అర్థము. సో పాలిమర్ అనేది రెండు పదాలు, పాలి మరియు మర్ అనే రెండింటి నుండి వచ్చింది. పాలి అంటే మెనీ అని, మర్ అంటే పార్ట్ ఆర్ ఏ యూనిట్ అని అర్థము. నెక్స్ట్ పాలిమర్ ఈజ్ ఎ స్ట్రక్చర్ మేడ్ అప్ ఆఫ్ ఏ మెనీ స్మాల్ రిపీటింగ్ యూనిట్స్. మెనీ స్మాల్ రిపీటింగ్ యూనిట్, ఈచ్ స్మాల్ రిపీటింగ్ యూనిట్ ఈజ్ సెడ్ టు బి మోనోమర్స్. తో స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ పాలిమర్ ఈజ్ నథింగ్ బట్ మోనోమర్ అనాలి. నెక్స్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ ద ఫైబర్స్. ఫైబర్స్ ఎలా గుర్తిస్తాము, యూజింగ్ బర్నింగ్ టెస్ట్, బై బర్నింగ్ టెస్ట్ జ్వాల పరీక్షతో గుర్తించవచ్చు. సపోజ్ చూడమా, ఇఫ్ యూ ప్లేస్ ఎనీ ఫైబర్ ఇన్ ద ఫ్లేమ్, ఇన్ ద ఫ్లేమ్, ఇఫ్ ఇట్ చూడమా స్మెల్స్ లైక్ బర్నింగ్ ఎయిర్, ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ ఎయిర్, మంటల్లో వంచినప్పుడు, జ్వాలలో వంచినప్పుడు అది వెంట్రుకలు కాలిన వాసనతో మనకు ఇచ్చినట్లయితే ఇట్ ఈజ్ ద ఊల్ ఆర్ ద సిల్క్. సో వూల్ ఆర్ సిల్క్ దే కంటైన్స్ సెల్యులోజ్. దీస్ బర్న్స్ విత్ ఎ బర్నింగ్ హెయిర్. నెక్స్ట్ మా ద ఫైబర్ స్మెల్స్ లైక్ బర్నింగ్ పేపర్. చూడమా ఇఫ్ ఏ ఫైబర్ బర్న్స్ అండ్ గివ్స్ స్మెల్ లైక్ బర్నింగ్ పేపర్, మండుతున్న కాలుతున్న పేపర్ వాసన వస్తే ఇట్ ఈస్ ద కాటన్ ఆర్ రేయన్, ఇట్ ఈస్ ద కాటన్ ఆర్ రేయన్. Suppose if the fiber melts in the flame, aa jwalalo mantalo adi karigite, jwalalo adi karigite, plastic lu meer chustuntaru plastic ni jwalalo pedte karigi neelala kinda kaartu untundi, melts in the flame. Suppose it is the synthetic fiber such as nylon and acrylene. These are the identifying fibers. So smells like burning hair antane ma wool or silk, మెల్స్ లైక్ బర్నింగ్ పేపర్ అంటేనే కాటన్ ఆర్ రేయన్, మెల్ట్స్ ఇన్ ద ఫ్లేమ్ అంటేనే సింథటిక్ ఫైబర్ దట్ ఈస్ నైలాన్ అండ్ అక్రిలిక్. ఫస్ట్ వన్ నైలాన్, మా ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫుల్లీ ప్రాసెస్డ్ సింథటిక్ ఫైబర్. నైలాన్ ఈజ్ వాజ్ ద ఫస్ట్ ఫుల్లీ ప్రాసెస్డ్ సింథటిక్ ఫైబర్ అనమా. నైలాన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ దేని నుండి తయారవుతుంది అమ్మా, నైలాన్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్,
వాటర్ అండ్ ఎయిర్ నైలాన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్ వాటర్ అండ్ ఎయిర్ బిట్స్ లో ఇస్తుంటమా సో నైలాన్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఏ కోల్ బి వాటర్ సి ఎయిర్ డి ఆల్ ఆఫ్ దమ్ అని ఇస్తూ ఉంటాడు ఆల్ ఆఫ్ దీస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నైలాన్ ఫైబర్ చూడమా ఈజ్ అ స్ట్రాంగ్ చాలా దృఢంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఎలాస్టిక్ అండ్ లైట్ ఇన్ వెయిట్ చాలా తేలిగ్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మా నైలాన్ క్లాత్స్ చూడమా క్లాత్ మేడ్ అప్ ఆఫ్ నైలాన్ ఆర్ లస్ట్రస్ లస్ట్రస్ అంటే ఎంతమంది చెప్పుకున్నాం షైనింగ్ సర్ఫేస్ అండ్ ఈజీ టు వాష్ సులభంగా ఉతకడానికి ఉంటుంది అండ్ డస్ నాట్ అబ్జార్బ్ వాటర్ ఇట్ ఈస్ ద లిమిటేషన్ డస్ నాట్ అబ్జార్బ్ ఎనీ వాటర్ నెక్స్ట్ నైలాన్ ఈజీలీ క్యాచెస్ ఫైర్ ఇట్ ఈస్ ఆల్సో లిమిటేషన్ డ్రాబ్యాక్ నైలాన్ బట్టలో ఈజీలీ క్యాచెస్ ఫైర్ అంటే సులభంగా మండుకుంటాయి హెన్స్ వై షుడ్ నాట్ వేర్ నైలాన్ క్లాత్స్ వైల్ కుకింగ్ వెల్డింగ్ వర్కింగ్ నియర్ ఎ ఫైర్ ఆర్ యూజింగ్ హెవీ మెషినరీ సో వంట వండుతున్నప్పుడు కానీ వెల్డింగ్ చేయనప్పుడు కానీ భారీ యంత్రాలతో పనిచేసేటప్పుడు కానీ నైలాన్ బట్టలు వేసుకోరాదు వై అంటే దే ఈజీలీ క్యాచెస్ ఫైర్ నెక్స్ట్ సపోజ్ అందుకలు ఏం చేయాలి వేర్ అప్రాన్ డ్యూరింగ్ కుకింగ్ ఆర్ వర్కింగ్ నియర్ ద ఫ్రేమ్ ఆర్ ఫైర్ సో మంట దగ్గర మనం పని చేసేటప్పుడు వంట చేసేటప్పుడు కానీ పనిచేయడం ఏం చేయాలా నైలాన్ బట్టల పైన అప్రాన్ అనే మరొక బట్టను వేసుకోవాలి మా థింగ్స్ మేడ్ అప్ ఆఫ్ నైలాన్ మా అబ్జర్వ్ దీస్ ఆర్ ద థింగ్స్ మేడ్ అప్ ఆఫ్ నైలాన్ ఇక్కడ చూస్తే టూత్ బ్రష్ బ్రిజల్స్ అంటమా టూత్ బ్రష్ బ్రిజల్స్ ఈ ముండ్లు టూత్ బ్రష్ యొక్క పండ్లు ఇవి ముండ్లు నైలాన్తో తయారవుతాయి అలాగే రోప్స్ మా దారాలు తాళ్ళు అంటాం క్లైంబింగ్ రోప్స్ సో ద మౌంటైన్ క్లైంబర్స్ యూజ్ ద నైలాన్ రోప్స్ అనమా పర్వతారోహకులు నైలాన్ రోప్స్ వాడతారు ఎందుకంటే ఇట్ ఈస్ స్ట్రాంగ్ అనమాట సిమిలర్లీ ఇచ్చుడు మా పారాసూట్స్ ఆర్ మేడప్ ఆఫ్ నైలాన్ పారాసూట్స్ ఆర్ మేడప్ ఆఫ్ నైలాన్ అనమాట సో ఇక్కడ టూత్ బ్రష్ బ్రిజల్స్ రోప్స్ ఫిషింగ్ నెట్స్ బికాజ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ కాబట్టి టెంట్స్ కార్ సీట్ బెల్ట్స్ స్లీపింగ్ బ్యాగ్స్ మాది స్లీపింగ్ బ్యాగ్స్ ఎల్లు ఉండాలా స్లీపింగ్ బ్యాగ్స్ కర్టన్స్ కార్పెట్స్ పారాచ్యూట్స్ కొన్ని స్విమ్ స్యూట్స్ అండ్ అంబ్రెల్లా కాత్ ఈటీసీ ఆర్ ద మేడప్ ఆఫ్ నైలాన్ మాస్ నెక్స్ట్ సెకండ్ సింథటిక్ ఫైబర్ రేయాన్ సినిమా రేయాన్కి అదర్ నేమ్ సినిమా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ సిల్క్ రేయాన్ ఈజ్ లుక్స్ లైక్ ఎ సిల్క్ అనమాట సిల్క్ లాగా కనిపిస్తుంది అందువల్ల దీన్ని ఆర్టిఫిషియల్ సిల్క్ లేదా సెల్యులోజ్ ఫైబర్ అంటాము సో రేయాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ సిల్క్ ఆర్ సెల్యులోజ్ ఫైబర్ సో ఇట్ యాజ్ లుక్స్ లైక్ సిల్క్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ సిల్క్ అండ్ ద సోర్స్ మెటీరియల్ ఫర్ రేయాన్ దట్ ఈస్ రేయాన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ లేదా ప్రిపేర్డ్ ఫ్రమ్ వుడ్ పల్ప్ కొయ్య గుజ్జు నుండి తయారు చేస్తారు సో వుడ్ పల్ప్ కొయ్య గుజ్జు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోజ్ వుడ్ పల్ప్ ఏముంటుంది సెల్యులోజ్ ఉంటుంది అందువల్ల దీన్ని సెల్యులోజ్ ఫైబర్ అంటారు నెక్స్ట్ మా రేయాన్ ఇస్ మిక్స్డ్ విత్ కాటన్ రేయాన్ అనేది కాటన్ తో మిక్స్ చేసి యూజ్ టు మేక్ బెడ్ షీట్స్ నెక్స్ట్ మిక్స్డ్ విత్ ఊల్ ఉన్నితో ఊల్ తో మిక్స్ చేసి కార్పెట్స్ తయారు చేస్తారు సో రేయాన్ ఇస్ మిక్స్డ్ విత్ కాటన్ టు మేక్ బెడ్ షీట్స్ కార్పెట్ సిటీస్ అంటాడమ్మా బెడ్ షీట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ రేయాన్ మిక్స్డ్ విత్ కాటన్ కార్పెట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ రేయాన్ మిక్స్డ్ విత్ ఊల్ నెక్స్ట్ సెల్యులోజ్ అనేది చూడమ్మా ఏ నేచురల్ పాలిమర్ సెల్యులోజ్ ఇస్ ఏ నేచురల్ పాలిమర్ అమ్మా ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ సో ద మోనోమర్స్ ఇన్ సెల్యులోజ్ ఆర్ గ్లూకోజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ జాయింట్ టుగెదర్ టు ఫార్మ్ ఏ సెల్యులోజ్ విచ్ ఈస్ ఏ నేచురల్ ఫైబర్ ఆఫ్ సారీ నేచురల్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట రేయాన్ చూడమా ఈజ్ ద ఫస్ట్ సింథటిక్ ఫైబర్ మేడ్ ఫ్రమ్ సెల్యులోజ్ మా సెల్యులోజ్ నుండి తయారైనటువంటి మొట్టమొదట సింథటిక్ ఫైబర్ రేయాన్ సో సెల్యులోజ్ దేంట్లో ఉంటుంది వుడ్ పల్ప్ లో ఉంటుంది అందువల్ల ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ సిల్క్ మా థింగ్స్ మేడప్ ఆఫ్ రేయాన్ రేయాన్ నుండి తయారయ్యే వస్తువులు చూడమా శానిటరీ ప్రోడక్ట్స్ చూడమా ఇవే శానిటరీ ప్రోడక్ట్స్ ఇక్కడ చూడమా ఇది డయాపర్స్ అంటాం పిల్లల్లో వేసుకుంటూ ఉంటారు
అవి డయాపర్స్ అంటాం, శానిటరీ ప్రోడక్ట్స్, డయాపర్స్, బ్యాండేజెస్ అండ్ లింట్స్ ఫర్ డ్రెస్సింగ్ ఓన్స్. చూడమ్మా ఇది బ్యాండేజ్ క్లాత్, లింట్స్ ఫర్ ఓన్డేజ్ డ్రెస్సింగ్ ఓన్స్, ఇవన్నీ కూడా రేయాన్తో తయారవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ మా అక్రిలిక్, థర్డ్ సింథటిక్ ఫైబర్ ఈజ్ అక్రిలిక్స్. అక్రిలిక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ వూల్ ఆర్ ఫేక్ ఫర్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ వూల్ టు మేక్ వింటర్ క్లాత్స్. వింటర్ క్లాత్స్ మా చలికాలంలో ఉపయోగించే స్వెట్టర్లు ఇలాంటివన్నీ కూడా అక్రిలిక్తో చేయబడి ఉంటాయి. అందువల్ల యాజ్ ఇట్ లుక్స్ లైక్ నేచురల్ వూల్, సహజ వూల్, జంతువులు గొర్రెల నుండి వచ్చే ఉన్ని లాగా ఇది కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ వూల్ అని, అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫేక్ ఫర్ అని నకిలీ ఉన్ని అంటాము. అక్రిలిక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ చూడమా కోల్, ఎయిర్, వాటర్, ఆయిల్ అండ్ లైమ్ స్టోన్. చూడమా అక్రిలిక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కోల్, ఎయిర్, వాటర్. త్రీ అయితే నైలాన్ మా అలాంగ్ దీస్ త్రీ ఆయిల్ అండ్ లైమ్ స్టోన్ కలిపితే అక్రిలిక్ ఏర్పడుతుంది. బిట్స్ లో ఇస్తుంటారు ఏ కోల్ అండ్ ఎయిర్, బి వాటర్ అండ్ ఆయిల్, సి లైమ్ స్టోన్, డి ఆల్ ఆఫ్ దీస్ అని ఇస్తుంటారు మా. నెక్స్ట్ బ్లెండింగ్, వాట్ ఈస్ మెంట్ బై బ్లెండింగ్ చూడమా. యు నో దట్ ఎనీ సింథటిక్ ఫైబర్ కెన్ బి కంబైన్డ్ విత్ టూ ఆర్ మోర్ ఫైబర్స్ అనమాట. టూ ఆర్ మోర్ ఫైబర్, దిస్ ఈస్ కాల్డ్ బ్లెండింగ్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ blending. You know that only if you take cotton, it absorbs water. As a result, the threads become soft and becomes into pieces. Similarly, if you take polyester, it doesn't absorb water. Whereas cotton, you know that it is becomes wrinkled. Cotton ma patti cotton dusulu noolu dusulu emutayi toraga mudatalu padtayi. అదే ఇప్పుడు కాటన్ ఇస్ మిక్స్డ్ విత్ టెరిలిన్, వి గెట్ ద టెరికాట్ విచ్ ఈస్ నాట్ రింకిల్డ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ రింకిల్డ్ అనమాట, ముడతలు పడదు. సో ఈ ప్రాసెస్ ఏమంటామంటే బ్లెండింగ్. సో టెరిలిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాపులర్ పాలిస్టర్ అనమాట. బ్లెండెడ్ విత్ కాటన్, టెరిలిన్ ప్లస్ కాటన్ మిక్స్ చేసి ఏర్పడేది టెరికాట్ అంటాము, విచ్ ఈస్ రింకిల్ ఫ్రీ అంటాము, ముడతలు పడదు. సిమిలర్లీ టెరిలిన్ బెండెడ్ విత్ వూల్, టెరిలిన్ వూల్ తో కలిస్తే టెరిలిన్ ప్లస్ వూల్ చూడమా టెరి వూల్ వస్తుంది. సో టెరి వూల్ ఈస్ ద టెరిలిన్ బ్లెండెడ్ విత్ వూల్, టెరికాట్ ఈస్ ద టెరిలిన్ బ్లెండెడ్ విత్ కాటన్. నెక్స్ట్ లాస్ట్ సింథటిక్ ఫైబర్ పాలిస్టర్ మా. పాలిస్టర్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సింథటిక్ ఫైబర్, ఎక్కువగా వాడుకలో ఉన్న సింథటిక్ ఫైబర్ కామన్ గా జనరల్ గా ఉండేది పాలిస్టర్ మా. Polyester made up of repeating units of chemical substances called esters. So esters anevi smaller repeating units polymer ayi polyester ane vadi istundi. So terylene is the popular polyester, terylene is a popular polyester. Bits lo adutantaruma fabric made from polyester fiber does not wrinkled chuduma mudatalu padavu. పాలిస్టర్ క్లాత్స్ ముడతలు పడవు అండ్ ఈజీలీ వాసబుల్, సులభంగా ఉతుక్కోవడానికి కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ మా పిఈటిఎన్ ఈజ్ ఏ పాపులర్ పాలిస్టర్, పాపులర్ పాలిస్టర్ ఏదంటే పిఈటి. సిమిలర్లీ టెరిలిన్ ఈజ్ ఆల్సో ఏ పాపులర్ పాలిస్టర్. నెక్స్ట్ హెడ్డింగ్ మా రేజిన్ ఐడెంటిఫికేషన్ కోడ్స్, రేజిన్ ఐడెంటిఫికేషన్ కోడ్స్ లేదా ప్లాస్టిక్స్ ఐడెంటిఫికేషన్ కోడ్స్ మా. Let us see here, there is a triangular shape, three arrows emutundi okadaniki okati venuku untu a triangle shape lo erpadutunnayi, local inside code 1 ani ichinamu. It is the resin known as PET. What is PET? PET duduma polyethylene terephthalate, PET stands for ante polyethylene terephthalate. ఈ సింబల్ వచ్చి సింబల్ స్టాండ్స్ ఫార్ అంటే పెట్ పిఈటి అనమాట. సెకండ్ వన్ హెచ్డిపిఈ, హెచ్ అంటే హై, డి అంటే డెన్సిటీ, పిఈ అంటే పాలిఎథిలిన్, హై డెన్సిటీ పాలిఎథిలిన్. దీని యొక్క రేజన్ ఐడెంటిఫికేషన్ కోడ్ ఏమి? సో ట్రయాంగిల్ లోపల 2 ఉంటుంది.
థర్డ్ వన్ మా పివిసి పాలీవినైల్ క్లోరైడ్ ఆర్ సింపుల్ గా వినైల్ అంటాము. సో దీని సింబల్ రేజన్ ఐడెంటిఫికేషన్ కోడ్ ట్రయాంగిల్ లోపల 3 ఉంటుంది. ట్రయాంగిల్ లోపల 4 అంటే ఎల్డిపిఈ అంటాము. ఎల్డిపిఈ అంటే మేము లో డెన్సిటీ పాలీఎథిలిన్, లో డెన్సిటీ పాలీఎథిలిన్. ట్రయాంగిల్ లోపల 5 ఉంటే మీ పిపి అంటాము. పిపి అంటే పాలీప్రోపిలిన్, పాలీప్రోపిలిన్. ట్రయాంగిల్ లోపల 6 ఉంటే పిఎస్ అంటాము. పిఎస్ అంటే పాలిస్టైరీన్ అనమాట, పాలిస్టైరీన్. నెక్స్ట్ 7 ఉంటే అదర్స్ అంటాము. 7 అంటే అదర్స్ అంటాము, అదర్ ప్లాస్టిక్స్ అంటాము. నెక్స్ట్ వన్ అనదర్ వన్ చూడమ్మా, పాలిటెట్రా ఫ్లోరో ఇథిలిన్, పాలిటెట్రా ఫ్లోరో ఇథిలిన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆల్సో టెఫ్లాన్, పిటిఎఫ్ఎం. ఇంపార్టెంట్ వన్ పాలిటెట్రా ఫ్లోరో ఇథిలిన్, పాలిటెట్రా ఫ్లోరో ఇథిలిన్. ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ టెఫ్లాన్, టెఫ్లాన్ అంటాము. టెఫ్లాన్ ఎందుకు పడుతుంది అనమా, నాన్ స్టిక్ కుకింగ్ వేర్, నాన్ స్టిక్ కుకింగ్ వేర్ అనమాట. నాన్ స్టిక్ పాన్స్ అని, నాన్ స్టిక్ కుక్కర్స్ అని ఇలా పేర్లు వినింటారు మీరు. నాన్ స్టిక్ పాన్స్ ముఖ్యంగా నాన్ స్టిక్ పెనుములమా. సో నాన్ స్టిక్ వేర్ తయారీలో టెఫ్లాన్ అనే ప్లాస్టిక్ను వాడతారు. టెఫ్లాన్ యొక్క కెమికల్ నేమ్, ఐయుపిఎస్ నేమ్ ఏమంటే పాలిటెట్రా ఫ్లోరో ఇథిలిన్ అనమాట. ప్లాస్టిక్స్ ఆర్ టిపికల్లీ పాలిమర్స్ విత్ హై మాలిక్యులర్ మాస్ అనమాట అండ్ లో మెల్టింగ్ పాయింట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ చూడు మా టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్, ప్లాస్టిక్స్ ఎన్ని, ప్లాస్టిక్స్ ఆర్ ద పాలిమర్స్ అనమాట. ప్లాస్టిక్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ డిపెండింగ్ అపాన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద మోనోమర్ యూనిట్స్. మోనోమర్ అంటే ఏం చెప్తుంది, స్మాల్ రిపీటింగ్ యూనిట్స్ ఇన్ ద పాలిమర్ అన్నాం. సో అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్స్ ప్లాస్టిక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 2 టైప్స్. వన్ ఈ థర్మో ప్లాస్టిక్స్, సెకండ్ వన్ ఈ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ ఇన్ థర్మో ప్లాస్టిక్స్ ఇక్కడ చూస్తే ఈచ్ బాక్స్ ఇస్ రెఫర్ టు బి ఎ మోనోమర్. ఈచ్ బాక్స్ ను మోనోమర్ అంటాము. దీస్ మోనోమర్స్ ఏమవుతున్నాయి, జాయింట్ టుగెదర్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్. హియర్ వి సే మోనోమర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్, లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్స్ టేక్స్ ప్లేస్ ఇన్ థర్మోప్లాస్టిక్స్. లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్స్ టేక్స్ ప్లేస్ ఇన్ థర్మోప్లాస్టిక్స్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ లో మోనోమర్స్ చూడమా, దే ఆర్ క్రాస్డ్ లింక్స్ అంటాం, క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ అంటాం. అడ్డదిడ్డంగా అమరి ఉంటాయి. క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్స్ ఇన్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. నౌ వాట్ ఈస్ మెంట్ బై థర్మోప్లాస్టిక్స్ చూడమా, ద ప్లాస్టిక్స్ విచ్ ఆర్ సాఫ్ట్ చూడమా అండ్ గెట్ ఈజీలీ డిఫార్మ్డ్ అండ్ మెల్ట్ ఆన్ హీటింగ్. వేడి చేసినప్పుడు మెత్తబడి దాని షేప్లో మార్పు వస్తూ కరిగిపోతే అటువంటిది థర్మోప్లాస్టిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ పాలిథీన్, పాలిస్టైరీన్, పాలీవినైల్ క్లోరైడ్, పివిసి అండ్ టెఫ్లాన్ ఈటిసి ఆర్ ద థర్మోప్లాస్టిక్స్ అన్నమాట. సో హియర్ అబ్జర్వ్ ద బాటిల్స్ మేడ్ అప్ ఆఫ్ పాలిథీన్ బాటిల్స్. దీస్ బాటిల్స్ ఆర్ గెట్ రిఫార్మ్డ్ వెన్ హీటింగ్ ఆర్ ఇఫ్ యూ పౌర్ ఏ బాయిలింగ్ వాటర్ ఇన్ దీస్ బాటిల్స్ దే గెట్ బి డిఫార్మ్డ్, ద షేప్ లో మార్పు వస్తుంది. దీటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారు. నెక్స్ట్ వన్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. వాట్ ఈస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్? ప్లాస్టిక్ విచ్ కెన్ బి విత్ స్టాండ్ టు హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మోల్డెడ్ వన్స్ కెనాట్ బి సాఫ్టెండ్ బై హీటింగ్. ఒకసారి అవి తయారైన తరువాత వేడికి మెత్తబడవు, ఇంకేమైనా మాట్లాడితే ఇంకా గట్టిగా మారుతాయి. అటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ బెకలైట్, మెలమీన్ అండ్ టప్పర్వేర్, దీస్ త్రీ ఆర్ ద థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని ఇస్తారు. మా వీటిలో ఏవైనా ఒకటి ఉంటాయి, లేదా రెండు ఉంటాయి, లేదా ఏ అండ్ బి అని, లేదా ఆల్ ఆఫ్ దీస్ అని ఇట్లా ఉంటాయి. కేర్ఫుల్గా ఆన్సర్ అయ్యవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ మా, వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ బెకలైట్? బెకలైట్ అంటేనే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ విచ్ కెనాట్ బి సాఫ్టెండ్ బై హీటింగ్ అనమాట అండ్ విచ్ బికమ్స్ హార్డ్ ఆన్ హీటింగ్. యూజ్డ్ ఇన్ మేకింగ్ చూడమా ఎలక్ట్రికల్ స్విచ్చెస్, ఎలక్ట్రిక్ స్విచ్చెస్, ఇట్లా స్విచ్చెస్, స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా బెకలైట్ తో తయారవుతాయి. అండ్ హ్యాండిల్స్ ఆఫ్ ద కుకింగ్ వెజల్స్, హ్యాండిల్స్ ఆఫ్ ద
కుకింగ్ వెజల్స్ ఇక్కడ చూడండి మా పాన్ ఉంది. దీని యొక్క హ్యాండిల్ బ్లాక్ కలర్ లో లేదా ఇతర కలర్ లో ఉంటాయో చూసి ఉంటారు మీరు. ఆ హ్యాండిల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బేకలైట్ ఇస్తుంటారు మా హ్యాండిల్స్ ఆఫ్ కుకింగ్ యుటెన్సిల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బేకలైట్. సిమిలర్లీ హ్యాండిల్ హ్యాండిల్ ఆఫ్ స్క్రూ డ్రైవర్ అండ్ హ్యాండిల్ ఆఫ్ అదర్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బేకలైట్. ఎందుకు వచ్చిందమ్మా? డ్యూ టు బేకలైట్ ఈజ్ ఎ పూర్ కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, అధమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకము కావడం చేత బేకలైట్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్నమాట. ఇది మా బేకలైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లో మెలామిన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫ్లోర్ టైల్స్. మా ఫ్లోర్ టైల్స్ నేల టైల్స్ తయారీ. కిచెన్ వేర్ మా కిచెన్ లో చూస్తే మీల్స్ ప్లేట్లు అంట, జెగ్స్ అంట, ఇలాంటివన్నీ మీల్స్ ప్లేట్స్ జెగ్స్ ఇవన్నీ మేడప్ ఆఫ్ మెలామిన్ అనాలి మా. అండ్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ కంప్యూటర్ అండ్ టీవీ క్యాబినెట్స్ అండ్ కీబోర్డ్స్. కంప్యూటర్ యొక్క క్యాబినెట్స్, టీవీ క్యాబినెట్స్, మొబైల్ యొక్క క్యాబినెట్స్, నెక్స్ట్ కీబోర్డ్స్ ఇవన్నీ కూడా మెలమిన్ తో తయారవుతాయి. నెక్స్ట్ వన్ ద క్రియేటర్ ఆఫ్ ఫస్ట్ మ్యాన్ మేడ్ ప్లాస్టిక్ ఈజ్. ద క్రియేటర్ ఆఫ్ ఫస్ట్ మ్యాన్ మేడ్ ప్లాస్టిక్, మ్యాన్ మేడ్ కృత్రిమ మానవ నిర్మిత ప్లాస్టిక్ ను మొదటగా క్రియేట్ చేసిన వాడు అలెగ్జాండర్ పార్కేస్. అలెగ్జాండర్ పార్కేస్. సో ఇన్ హిస్ ఆనర్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాన్ మేడ్ ప్లాస్టిక్ వాజ్ గివన్ పార్కేస్ సైన్. మొట్టమొదటి కృత్రిమ ప్లాస్టిక్ పేరు ఏమిటంటే పార్కేస్ సైన్. ఎవరు తయారు చేసినారంటే అలెగ్జాండర్ పార్కేస్. నెక్స్ట్ వన్ మా ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ. ప్లాస్టిక్ పరిశ్రమకు పితామహుడు డాక్టర్ లియో హెన్రిక్ బెకెల్లాండ్. లియో హెన్రిక్ బెకెల్లాండ్. సింపుల్ గా బెకెల్లాండ్ అనే పేరు ఉంటుంది మల్టిపుల్ చాయిస్ లో. సమ్ టైమ్స్ లియో హెన్రిక్ బెకెల్లాండ్ పూర్తి పేరు కూడా ఉంటుంది. దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ వన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్. వాట్ ఈస్ మెంట్ బై బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్? జీవ విచ్ఛిన్నము చెందేవి అంటే భూమిలో త్వరగా కొల్లిపోయేవి, నశించపోయేవి అర్థము. చూడమా ద సబ్స్టెన్సెస్ విచ్ గెట్స్ డికంపోజ్డ్ త్రూ నేచురల్ ప్రాసెసెస్. డికంపోజ్డ్ త్రూ నేచురల్ ప్రాసెసెస్ సచ్ బ్యాక్టీరియల్ యాక్షన్ ఆర్ కాల్డ్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్. సో బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అంటే మా సో సమ్ త్రూ నేచురల్ ప్రాసెసెస్ సచ్ బ్యాక్టీరియల్ యాక్షన్. సహజ ప్రక్రియల ద్వారా బ్యాక్టీరియల్ యాక్షన్ ద్వారా డికంపోజ్ అయితే వాటిని బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ పేపర్స్, పీల్స్ ఆఫ్ వెజిటబుల్స్. వెజిటబుల్స్ అంటే ఏవి? కూరగాయలు. కూరగాయల యొక్క ఆ తొక్కలు తోళ్ళు అంటాం చూడు, అవి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ స్టఫ్స్ తినగా మిగిలినటువంటి ఆహార పదార్థాల మెతుకులు లాంటివి. వేస్ట్ పేపర్స్, కాటన్ క్లాత్స్, అలాగే డ్రైడ్ లీవ్స్ మా ఎండినటువంటి ఆకులు, చెత్త చెదారాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి? దే కెన్ బి ఈజీలీ డికంపోజ్డ్ అన్నమాట. హెన్స్ దే ఆర్ నోన్ యాజ్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ మా విచ్ ఆర్ నాట్ ఈజీలీ డికంపోజ్డ్ బై నేచురల్ ప్రాసెసెస్. సహజ ప్రక్రియల ద్వారా అవి కొల్లిపోవు అన్నమాట. ఏవైతే డికంపోజ్ అవో, విచ్ఛిన్నము చెందవో, కొల్లిపోవో, సింపుల్ గా ఆర్ నోన్ యాజ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్. ఎగ్జాంపుల్ ప్లాస్టిక్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ మా. సిమిలర్లీ టిన్, టిన్ ఈజ్ ఎ మెటల్. అల్యూమినియం అండ్ ఆల్ అదర్ మెటల్ క్యాన్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ హెడ్డింగ్ మా ఫోర్ ఆర్ ప్రిన్సిపుల్. వాట్ ఈస్ ఫోర్ ఆర్ ప్రిన్సిపుల్? హియర్ ఫోర్ ఆర్ లో ఫస్ట్ ఆర్ ఈజ్ reduce, second R is reuse, third R is recycle, next last R is recover. So 4R principle lo each R represents reduce, reuse, recycle and recover. So 4R principle is enduku useful, enduku vaadtharam? Useful to reduce the effect of plastics on environment. Effect of
plastics on environment, and burning of plastic, it causes air pollution. Burning of synthetic fibers gaani, burning of plastics gaani, em avutadante cause air pollution. Next ma, it is the this symbol ma, ఈ ట్రయాంగిల్ లోపల ఎనీ నెంబర్ లేవు ఇట్లా వెడల్పుగా ఉంటుంది మా ట్రయాంగిల్ సైడ్స్ సన్నగా లేకుండా ఇట్లా ఉంటే దీన్ని యూనివర్సల్ రీసైకిల్ సింబల్ సో ది సింబల్ ఇండికేట్స్ అని అడుగుతా అంటారు యూనివర్సల్ రీసైకిల్ సింబల్ యూనివర్సల్ రీసైకిల్ సింబల్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ ప్లాస్టిక్ అండ్ రీసైక్లింగ్ సింబల్స్ ఇట్ ఈస్ యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ సపోజ్ ద సింబల్ ట్రయాంగిల్ లోపల వన్ అంటే ఇట్ ఈస్ PET, PET అంటాం సమ్టైమ్ PETE అని కూడా రాస్తాం PETE ఆర్ PET పాలిఎథిలిన్ టెరిప్తాల్ లేట్ అనమాట దీని నుండి వచ్చే ప్రోడక్ట్స్ చూడమా దీని నుండి వస్తే ప్రోడక్ట్స్ ఏవేవి చూడమా PET PET బాటిల్స్ PETE నుండి సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ స్పోర్ట్స్ డ్రింక్ బాటిల్స్ సలాడ్ డ్రెస్సింగ్ బాటిల్స్ వెజిటబుల్ ఆయిల్ బాటిల్స్ పీనట్ బటర్ జార్స్ పికిల్ జార్స్ జెల్లీ జార్స్ ప్రిపేర్డ్ ఫుడ్ ట్రేస్ మౌత్ వాష్ బాటిల్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ PET ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ టైప్ ఆఫ్ బాటిల్స్ నాట్ ద వాటర్ బాటిల్స్ విచ్ ఆర్ చీపర్ దీస్ ఆర్ అబ్జర్వ్ దే అన్ దేర్ లేబుల్ PET ఉంటుంది పెట్ బాటిల్స్ అనమాట దీస్ ఆర్ రీసైక్లబుల్ అనమాట దీస్ ఆర్ రీసైకిల్ వెదర్ ద PET ఆర్టికల్స్ ఆర్ రీసైక్లబుల్ ఆర్ నాట్ అంటే దే ఆర్ రీసైకిలబుల్ అనమాట రెండవది హై డెన్సిటీ పాలిఎథిలిన్ హై డెన్సిటీ పాలిఎథిలిన్ ద కోడ్ ఇస్ రెండు అన్నమాట నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ మా మిల్క్ జగ్స్ జ్యూస్ బాటిల్స్ బట్టర్ టబ్స్ సిరల్ బాక్స్ లైనర్స్ షాంపూ బాటిల్స్ మోటార్ ఆయిల్ బాటిల్స్ బ్లీచ్ ఆర్ డిటర్జెంట్ బాటిల్స్ హౌస్ హోల్డ్ క్లీనర్ బాటిల్స్ గ్రోసరీ బ్యాగ్స్ దీస్ ఆర్ దీస్ ఆర్ ద మేడ్ అప్ ఆఫ్ HDPE high density polyethylene it is also recyclable plastic next 3 ma universal code lo 3 unte dani polyvinyl chloride antam PVC simple ga vinyl antam it is used in clear food packings wire or cable insulations pipes PVC pipes antuntam ma fittings sidings floorings lo vaadtaru inga ఫెన్సింగ్ విండో ఫ్రేమ్స్ షవర్ కర్టన్స్ లాన్ చైర్స్ చిల్డ్రన్స్ టాయ్స్ ఇవన్నీ కూడా మేడప్ ఆఫ్ పాలీవినైల్ క్లోరైడ్ మెయిన్లీ పైప్స్ అన్నమాట నెక్స్ట్ ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ త్రూ క్లోజ్ సో ఇట్ ఈస్ నాట్ రీసైకిల్డబుల్ PVC ఈస్ ద ఇట్ ఈస్ ఆల్సో రీసైకిల్బుల్ మా ఇట్ ఈస్ ఆల్సో యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ ఆల్సో రీసైకిలబుల్ నెక్స్ట్ వన్ మా లో డెన్సిటీ పాలిఎథిలిన్ LDPE ఇట్ ఈస్ డ్రై క్లీనింగ్ బ్యాగ్స్ బ్రెడ్ బ్యాగ్స్ ఫ్రోజన్ ఫుడ్ బ్యాగ్స్ స్క్వీజబుల్ బాటిల్స్ వాష్ బాటిల్స్ డిస్పెన్సింగ్ బాటిల్స్ సిక్స్ ప్యాక్ డ్రింక్స్ వేరియస్ మోల్డెడ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ అనమాట ఇక్కడ చూడు మై అబ్జర్వ్ ఇవన్నీ కూడా LDPEతో తయారు చేస్తారు ఇట్ ఈస్ నాట్ రీసైకిలబుల్ ఇట్ ఈస్ Not recyclable. పొరపాటున ఎస్ అని ఇచ్చినట్టు ఇట్ ఈస్ నాట్ రీసైకిలబుల్ పాలీ ప్రొపిలిన్ చూడమా ఇట్ ఈస్ కిచప్ బాటిల్స్ మోస్ట్ వైగట్ బాటిల్స్ సిరప్ బాటిల్స్ బాటిల్ క్యాప్స్ స్ట్రాస్ డిస్వేరు మెడిసిన్ బాటిల్స్ సమ్ ఆటో పార్ట్స్ పేల్స్ ప్యాకింగ్ టేప్ ఇవన్నీ కూడా మనకు పాలీప్రొపిలిన్ తయారవుతాయి ఇట్ ఈస్ ఆల్సో రీసైకిలబుల్ పాలిస్టైరిన్ మా సిక్స్ మా కోడ్ ఈస్ సిక్స్ పాలిస్టైరిన్ డిస్పోజబుల్ ప్లేట్స్ డిస్పోజబుల్ కట్లరీ సో మీట్ ట్రేస్ ఎగ్ కర్టన్స్ క్యారీఅవుట్ కంటైనర్స్ ఎస్పిరిన్ బాటిల్స్ సిడిఆర్ వీడియో కేసెస్ ప్యాకేజింగ్ పీనట్స్ అదర్ స్టైరోఫోమ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కూడా మేడప్ ఆఫ్ పాలిస్టైరిన్ ఇట్ ఈస్ నాట్ రీసైకిలబుల్ అదర్ ప్లాస్టిక్స్ అదర్స్ ఓ లోపల 7 ఉంటుంది సో 3x5 గ్యాలన్ వాటర్ జగ్స్ సిట్రస్ జ్యూస్ బాటిల్స్ ప్లాస్టిక్ లంబర్ హెడ్ లైట్స్ లెన్సెస్ సేఫ్టీ గ్లాసెస్ గ్యాస్ కంటైనర్స్ బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్స్ అక్రిలిక్ నైలాన్
పాలీకార్బోనేట్ పాలీఅసిటిక్ యాసిడ్ ప్లాస్టిక్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా అదర్ ప్లాస్టిక్తో తయారు చేసి ఉంటారు. వాటర్ క్యాన్స్ మా ఇట్ ఈస్ ఆల్సో రీసైక్లబుల్. దెన్ మా ల్యాండ్రీ లేబుల్ కోడ్స్, ల్యాండ్రీ లేబుల్ కోడ్స్ బట్టలు ఉతకడంలో కొన్ని కోడ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్స్ మా. ఈ కోడ్ ఉంటే ఆ బట్టల మీద మెయిన్లీ ద డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ దే మస్ట్ బి లేబుల్డ్ అనమాట. ల్యాండ్రీ లేబుల్స్ ఉంటాయి ఇటువంటి ఇది ఉంటే వాషింగ్ వాష్ ఉతకడానికి సూచించే సింబల్. ఇందులో చూడమా ఇలాగా ఉంటే నార్మల్ వాష్ అంటాము, దాని కింద చిన్న లైన్ వేసింటే పర్మనెంట్ ప్రెష్ అంటాము, రెండు లైన్లు వేసింటే డెలికేట్ జెంటిల్ అంటాము, ఇలా హ్యాండ్ పైన సింబల్ అంటే హ్యాండ్ వాష్ అంటాము. ముఖ్యంగా హ్యాండ్ వాష్ నార్మల్ వాష్ ఈ సింబల్ ఇస్తారు, ఇట్ ఈస్ వాషబుల్ అంటాం, ఇలా ఉంటే హ్యాండ్ వాషబుల్ అంటాం. సో దాని మీద ఇంటూ సింబల్ ఉంటే డు నాట్ వాష్, ఇది వాష్ చేయకూడదు అని. ఇట్ ఈస్ ద ల్యాండ్రీ కోడ్ డు నాట్ వాష్ ద క్లాత్స్ అనమాట. సెకండ్ వన్ మనం చూడమా ట్రయాంగిల్ వేసి కింద బ్లీచ్ వేస్తే, ట్రయాంగిల్ వేసి బ్లీచ్ అని రాస్తే ట్రయాంగిల్ వేస్తే ఇట్ ఈస్ ద ల్యాండ్రీ లేబుల్ ఫార్ బ్లీచ్ అంటాం. ట్రయాంగిల్ వేస్తే ఫార్ బ్లీచ్ అంటమ్మా. ఎనీ బ్లీచ్ విత్ వెన్ నీడెడ్ ఓన్లీ ట్రయాంగిల్ సింబల్ ఉంటే ఎనీ బ్లీచ్ వెన్ నీడెడ్. ట్రయాంగిల్ సింబల్ టూ లైన్స్ ఉంటే ఓన్లీ చూడమా నాన్ క్లోరిన్ బ్లీచ్, క్లోరిన్ లేకుండా క్లోరిన్ కాకుండా అదర్ బ్లీచింగ్ ఏజెంట్స్తో వాడచ్చు. సో చూడమా ట్రయాంగిల్ మీద ఇంటూ గుర్తుంటే డు నాట్ బ్లీచ్, బ్లీచింగ్ ఏజెంట్స్ ఏది వాడకూడదు. నెక్స్ట్ వన్ మా రెక్టాంగులర్ షేప్లో ఉంటే డ్రై వాష్ అంటాము, డ్రై వాష్ అంటాము. ఇందులో రెక్టాంగిల్ లోపల ఒక సర్కిల్ లాంటిది ఉంటే నార్మల్ డ్రై వాష్, నార్మల్ డ్రై వాష్ అంటాము. సో సర్కిల్ మళ్ళీ దాని కింద ఒక లైన్ ఉంటే పర్మనెంట్ ప్రెస్ అని, టూ లైన్స్ ఉంటే డెలికేట్ ఆర్ జెంటిల్ ప్రెస్ అంటాం. సో మా దాని మీద ఇంటూ ఉంటే డు నాట్ డ్రై అనమాట, డ్రై వాష్ చేయకూడదు, డ్రై వాష్ చేయకూడదు. నెక్స్ట్ ఐరన్ సింబల్, ఐరన్ బాక్స్, ఐరన్ సింబల్. సో ఇది చూడు ఐరన్ సింబల్, ఇది ఐరన్ సింబల్ మీద ఇక్కడ ఐరన్ బాక్స్ మీద త్రీ డాట్స్ ఉంటే అట్ హై టెంపరేచర్ 200 degrees హై టెంపరేచర్ వద్ద ఐరన్ చేయవచ్చు. సో టూ డాట్స్ ఉంటే 150 degrees వద్ద మీడియం డ్రై మీడియం ఐరనింగ్ అంటాం. 110 degrees ఓన్లీ వన్ డాట్ ఉంటే అట్ లో టెంపరేచర్ ఇట్ కెన్ బి ఐరన్ అంటాం. సో ఇది ఐరన్కి సంబంధించిన త్రీ సింబల్స్ మా. ఇట్ ఈస్ లో అట్ లో టెంపరేచర్ నియర్లీ 110 degrees, ఇట్ మీడియం ఐరనింగ్ అంటే అట్ 150 degrees, ఇది అట్ హై టెంపరేచర్ నియర్లీ 200 degrees. ఐరన్ బాక్స్ మీద ఇంట్ వేస్తే మే దే డు నాట్ ఐరన్, ఐరన్ చేయకూడదు, ఇస్త్రీ చేయకూడదు. నెక్స్ట్ టుడేస్ లాస్ట్ వన్ మా సర్కిల్ వేస్తే ది సర్కిల్ ఇండికేట్ ఇట్ ఈస్ ద ల్యాండ్రీ లేబుల్ విచ్ ఇన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డ్రై క్లీనింగ్. సో ఇట్లా ఉంటే క్లాత్స్ మీద రెడీమేడ్ దుస్తుల మీద ఈ సింబల్ ఉంటేమే దే కెన్ బి డ్రై క్లీన్డ్ అంటాము. అందులో ఆ సింబల్ లోపల ఏ ఉంటే ఎనీ సాల్వెంట్, డ్రై క్లీనింగ్ లో బెంజీను కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇట్లాంటివి రియేజెంట్స్ సాల్వెంట్స్ వాడతారు. బెంజీను కార్బన్ టెట్రాక్లోరైడ్ సాల్వెంట్స్ వాడతారు. అందులో ఏ అని ఉంటే ఎనీ సాల్వెంట్, ఏ సాల్వెంట్ అయినా వాడి డ్రై క్లీన్ చేయవచ్చు. పి ఉంటే ఎక్సెప్ట్ మా చూడమా, పి ఉంటే ఎక్సెప్ట్ టెట్రాక్లోరో ఇథిలిన్, ఎక్సెప్ట్ టెట్రాక్లోరో ఇథిలిన్ అనే సాల్వెంట్ వాడకూడదు. టెట్రాక్లోరో ఇథిలిన్ దీన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటమ్మా. టెట్రాక్లోరో ఇథిలిన్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ టెట్రాక్లోరైడ్. కార్బన్ టెట్రాక్లోరైడ్ కాకుండా మిగిలిన ఏ సాల్వెంట్ అయినా వాడి డ్రై క్లీన్ చేస్తే ఇలా పి అనే పదము ఉంటుంది సర్కిల్ లోపల. సర్కిల్ లోపల ఎఫ్ ఉంటే పెట్రోలియం సాల్వెంట్స్ ఓన్లీ, ఓన్లీ ద సాల్వెంట్స్ ఒప్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం, పెట్రోలియం బేస్డ్ సాల్వెంట్స్ మాత్రమే డ్రై క్లీనింగ్ వాడాలి లైక్ బెంజీన్ ఇటిసి. సపోజ్ సర్కిల్ మీద ఇంటూ క్రాస్ ఉంటే దే డు నాట్ డ్రై క్లీన్, దే డు నాట్ డ్రై క్లీన్, ఈ సింబల్ డ్రై క్లీన్ చేయకూడదు. సో ద డ్రై క్లీనింగ్ సింబల్స్ ఆర్ వెరీ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. డ్రై క్లీనింగ్ సింబల్స్ అండ్ రీజన్ ఐడెంటిఫికేషన్ కోడ్స్ ఆర్ వెరీ వెరీ important. Okay, I wish you all the best. Thank you for watching this video. Next, I
Request you to like, share and subscribe to my channel.